ఆనాటి సంఘటనలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని మొత్తం తెలంగాణ ప్రజల మీద కక్షాపూరితంగా చంద్రశేఖరరావు గారు వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇలా తెలంగాణ ప్రజలలో ఉన్న చైతన్యాన్ని ఇలాంటి వ్యసనాలకు అలవాటు చేయడం ద్వారా ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేయాలని చెప్పి చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ డ్రగ్స్ సరఫరాను కానీ వినియోగాన్ని కానీ నియంత్రించాల్సిన ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి పరోక్షంగా సహకరిస్తున్నట్టుగా ప్రభుత్వం యొక్క చర్యలను గమనిస్తే మనకు అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు సెన్సేషన్ రైజ్ అని చెప్పి ఒక ఈవెంట్ను ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈవెంట్ను ఆర్గనైజ్ చేయడంలో గతంలో వీళ్ళు చేసిన ఈవెంట్స్ గోవాలో జరిగినప్పుడు, సన్బర్న్ పార్టీలు గోవాలో జరిగినప్పుడు అధిక మోతాదులో డ్రగ్స్ వినియోగించి చనిపోయి పడి ఉన్నారని చెప్పి గోవా మంత్రే అధికారికంగా ప్రకటన చేసింది. ఆ తర్వాత బెంగళూరులో అనుమతిచ్చి ఈవెంట్స్ ఎక్కడ జరిగినా కూడా మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతుంది కాబట్టి మేము వాటిని నియంత్రించలేమని చెప్పి బెంగళూరు కూడా వీళ్ళకి ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ఆ తర్వాత పూనాలో అనుమతి తీసుకుంటే అక్కడ కూడా పూనాలో కూడా పోయిన సంవత్సరం అనుమతి రద్దు చేయడం జరిగింది. అలాంటి వాళ్ళని హైదరాబాద్ పిలిపించి తెలంగాణ టూరిజం డిపార్ట్మెంటే ప్రత్యక్షంగా వాళ్లకు సహకరించి వాళ్ళకు అన్ని రకాల వసతులు కల్పించి సైబరాబాద్ పోలీసుల పర్యవేక్షణలో పహారాలో ఈ రకమైన వ్యవహారాలన్నిటిని కూడా సాగడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఈరోజు కూడా సాయంత్రం 4 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ఈ మ్యూజికల్ నైట్ను 4 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 12:30 వరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనుమతి ఇవ్వడంలో ప్రత్యేకత ఏం లేదు, కానీ ఇక్కడ నియమ నిబంధనల ఉల్లంఘన జరుగుతుంది. ఇట్లాంటి ఈవెంట్స్ ఎక్కడ జరిగినా ఇందులో ప్రధానంగా లిక్కర్ సరఫరా జరుగుతుంది. ఎక్కడైతే లిక్కర్ అందుబాటులో ఉంటుందో అక్కడికి 21 సంవత్సరాలు నిండిన వాళ్ళను మాత్రమే లోపలికి అనుమతి ఇవ్వాలి. కానీ ఇందులో 15 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా అనుమతి ఇస్తున్నారు. వాళ్ళ ఐడెంటిటీని కూడా రహస్యంగా పెడతారంట. అంటే పాఠశాల పిల్లలను కూడా తాగుబోతుల అడ్డాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చి క్రీడలు నిర్వహించాల్సిన గచ్చిబౌలి స్టేడియంను తాగుబోతుల అడ్డాగా మార్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ 4.5 సంవత్సరాలలో ఒక్క జాతీయ స్థాయి క్రీడలను కూడా నిర్వహించలేదు. కానీ ప్రతి సంవత్సరం 10 సార్లు మినిమం ఇలాంటి మ్యూజికల్ నైట్స్ కు గచ్చిబౌలి స్టేడియాన్ని కేటాయిస్తున్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, గత ప్రభుత్వాలు గచ్చిబౌలి స్టేడియాలు నిర్మించింది ఈ రాష్ట్రంలో యువకుల దేహ దారుఢ్యాన్ని అభివృద్ధి చేసి నిపుణులైన సుశిక్షితులైన శిక్షకుల చేత క్రీడాకారులను తయారు చేయడానికి నిర్మిస్తే మీరు తాగుబోతు పార్టీలకు అనుమతులు ఇస్తున్నారు. ఏ ఒక్క రోజు కూడా ఈ 4.5 సంవత్సరాలలో ఒక్క క్రీడలను కూడా నిర్వహించలేని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10 పార్టీలు తాగుబోతుల పార్టీల కోసం స్టేడియంను కేటాయించడం సమంజసమా అని నేను అడుగుతున్నాను. ఇక్కడ ఈరోజు అసలు ఎన్నికల ప్రధాన అధికారి ఈవెంట్ కు అనుమతి ఇచ్చిందా? సైబరాబాద్ పోలీసులు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లిండ్రా? ఎందుకంటే ఈ స్టేడియం ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కడ ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఎన్నికల ప్రధాన అధికారి అనుమతి తీసుకోవాలి. ప్రైవేట్ హోటల్స్ లో నిర్వహించుకుంటేనేమో పోలీసుల అనుమతి సరిపోతుంది, కానీ ప్రభుత్వ స్థలాలను వినియోగించాలంటే ఎన్నికల అధికారి దృష్టిలో కూడా పెట్టాలి, ఎన్నికల అధికారి అనుమతి కూడా తీసుకోవాలి. మాకున్న సమాచారం మేరకు ఎన్నికల ప్రధాన అధికారికి ఈ అంశంలో ఎలాంటి సమాచారం లేదని మాకు తెలుస్తుంది. రెండవది, ఈవెంట్లో ఆన్లైన్లో 3,000, 5,000, 10,000 రూపాయల టికెట్లను మాత్రమే ఆన్లైన్లో చూపిస్తున్నారు. కానీ ఆన్లైన్లో చూపించకుంటూ అమ్ముతున్న టికెట్లు 5 లక్షల రూపాయలకు టికెట్ ఉంది. ఎక్కడైనా ఇట్లాంటి కార్యక్రమాలలో 5 లక్షల రూపాయల టికెట్ ఉందనంటే ఇక్కడ ఏం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. 150,000, 3 లక్షలు, 5 లక్షలు
ఇట్లాంటి టికెట్లు అమ్మినప్పుడు దీని మీద జిఎస్టి 28% కట్టాలి ప్రభుత్వానికి. ఇవాళ మేము జిఎస్టికి సంబంధించిన అధికారులతో మాట్లాడితే ఆన్లైన్లో చూపించిన టికెట్లకు మాత్రమే జిఎస్టి చెల్లిస్తున్నారు. ఈ టికెట్కి 5 లక్షల రూపాయల టికెట్ ఏదైతే అమ్ముతున్నారో మా దృష్టిలో లేదు అన్నారు. అంటే జిఎస్టిని పన్ను చెల్లించడాన్ని తప్పించుకోవడాన్ని ప్రత్యేకంగా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈ ప్లాటినం ప్లస్, ప్లాటినం అదేవిధంగా సెన్సేషన్ అనే 3 కేటగిరీలల్లో ఈ టికెట్లను అమ్ముతున్నారు. అంటే ఇవాళ జిఎస్టి పన్ను ఉల్లంఘన కూడా ఈవెంట్లో జరుగుతుంది. ఇవాళ నేను పాత్రికేయ మిత్రులను అడుగుతున్నది ఏంటంటే, మనకు సామాజిక బాధ్యత ఉన్నది, మీకందరికీ సామాజిక బాధ్యత ఉన్నది, మనకందరికీ కూడా ఉన్నది. ఇవాళ 15 సంవత్సరాల పిల్లల్ని ఇట్లాంటి తాగుబోతు కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతిస్తుందంటే ఎక్సైజ్ శాఖ కళ్ళు మూసుకొని పనిచేస్తుందా? 21 సంవత్సరాలు నిండిన వ్యక్తులకు మాత్రమే బార్లో కానీ వైన్ షాప్ల దగ్గర కానీ అనుమతి ఉన్నప్పుడు రాత్రి మొత్తము తాగి ఊగే పార్టీలకు 15 సంవత్సరాలు నిండిన ముక్కు పచ్చలారని పిల్లల్ని, పాఠశాల విద్యార్థులను ప్రభుత్వం అధికారికంగా అనుమతిస్తుందంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు చంద్రశేఖరరావు గారని నేను అడుగుతున్నా. అంటే ఒక కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.